हाय हेलो वेलकम टू माय चैनल स्मार्ट हनी व्लॉग्स नेनु मी लक्ष्मी इरोज़ मन मिद्दे तोटलो तम्मकायलु उन्नाई कोसुकुंदामु मिद्दे तोट मेमु मोदलु पेट्टडानिकि कारणं नूर्जहान मेडं गारु मा स्फूर्ति मेडं गारु ओकटे विधानं अनि चेप्तुंटारु कदा किचन वेस्ट गोरेल एरुवु मन्नु उंटे चालू మన మిద్దెపై మిద్దె తోటలో ఈజీగా పెంచుకోవచ్చు అని ఒకటే విధానం అని మేడం చెప్తూ ఉంటారు మేడం మాటలు మాకు ఎంతో నచ్చాయి మేడం స్ఫూర్తితో మేము మిద్దె తోటం పెంచుకోగలిగాము మిద్దె తోట మొదలు పెట్టాము ఈ రోజు మిద్దెపైన తంబ చెట్టుకు తంబకాయలు వచ్చాయి మేడం గారు ఒకటే విధానం అని చెప్తూ ఉంటారు కదా మేడం వీడియోలు అన్నీ నేను చూస్తూ ఉంటాను గొర్రెల ఎరువు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనం ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు మేడం మాటలు నాకు ఎంతో నచ్చాయి మిద్దె తోట మొదలు పెట్టడానికి కారణం ఇదే ఇంకా చెట్లకు ఏవైనా చీడపీడలు వస్తే పసుపు నీళ్ళు మజ్జిగ ఇవే చల్లుతుంటాను వేరేవి నేను ఇవ్వను నేను నూర్జహాన్ మేడం గారి వీడియోలన్నీ ఫాలో అవుతుంటాను చాలా బాగా చెప్తున్నారు మేడం థ్యాంక్స్ మా మిద్దె తోటలో ఫస్ట్ టైం ఇవి బీరకాయలు చాలా బాగా వచ్చాయి చెట్టు నిండా పూత పిందెలు చాలా బాగా కాసినాయి ఈ తంబకాయలు మనం తాలింపు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నం లేక కానీ చపాతి లేకైనా చాలా బాగుంటుంది చాలా వచ్చాయి తంబకాయలు ఇప్పుడు కోసుకుందాం మనము నూర్జహాన్ మేడం గారు ఒకటే అంటూ ఉంటారు మన వనరులను మనమే కాపాడుకోవాలి కదా అని మేడం మాటలు నాకు ఎంతో నచ్చాయి మేడం స్ఫూర్తితో నేను మిద్దె తోటను మొదలు పెట్టాను మా మిద్దె తోటలో ఫస్ట్ టైం ఈ హార్వెస్ట్ తంబకాయలు ఇవి తోటలో నాలుగు చెట్లు వేశాను చెట్టు నిండా పూత పిందె కాయలు చాలా బాగా వచ్చాయి మీరందరూ కూడా మిద్దె తోటను మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను ఇప్పుడున్న కాలంలో కల్తీ వేసి పండించే పంటలు కాకుండా మన మిద్దెపైన స్వచ్ఛమైన మన మిద్దెపైన పండించుకొని మనమే తినగలిగితే చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చాయి తంబకాయలు నేను పెట్టడం ఫస్ట్ ఇది ఈ కాయ చెట్టును ఎలా వస్తాయి అనుకున్నా కిచెన్ కంపోస్ట్ గొర్రెల ఎరువు మట్టి మిశ్రమమే ఇచ్చాను చాలా బాగా వచ్చాయి నూర్జహాన్ మేడం గారు ఒకటే విధానంలో చెప్పారు ఆమె చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఆమె స్ఫూర్తితో నేను ఈ మిద్దె తోట మొదలుపెట్టాను థ్యాంక్స్ మేడం చాలా బాగా వచ్చాయి బీరకాయలు పెట్టిన వన్ మంత్లోనే కాయ పూత అన్ని చాలా బాగా వచ్చాయి కనీసం ఏవైనా మన మిద్దె తోటలో ఆకుకూరలు కనీసం పండించుకున్నా మనం బాగుంటుంది
కల్తీ మందులతో పండించినవి తినకుండా మన మిద్దె పైన మన కష్టంతో పండించుకొని తింటే ఆ హ్యాపీనే వేరు. మీరు ట్రై చేసి మిద్దె పైన పండించండి. తమ్మకాయలు ఇవి మా మిద్దె తోటలో ఫస్ట్ టైం వేశాను. ఎలా వస్తాయి అనుకున్నాను. వేరే ఏ ఎరువులు నేను ఇయ్యలేదండి, ఓన్లీ కిచెన్ కంపోస్టే ఇచ్చాను. గొర్రెల ఎరువు, మట్టి మిశ్రమం, కొంచెం ఇసుక, అన్నీ మిక్స్ చేసి కలిపి ఈ తోటలో పెట్టి నాలుగు చెట్లు పెట్టాను. చాలా బాగా వచ్చాయి. నూర్జహాన్ మేడం గారి విధానం నాకు చాలా బాగా నచ్చింది. మిద్దె తోట మనం ఎందుకు మొదలు పెట్టకూడదు అని అనిపించి నేను మొదలు పెట్టాను. ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన మొదలు పెట్టాను, నాకు బాగా హ్యాపీగా ఉంది, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఒక బీన్స్ మొక్క అండి, ఇది ఒకటే ఉంది. ఒక చిన్న మొక్క అయినా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. వేరే ఏ ఎరువులు ఇవ్వలేదండి నేను, ఓన్లీ కిచెన్ కంపోస్ట్ ఇచ్చాను. గొర్రెల ఎరువు, మట్టి మిశ్రమం అంతే ఇచ్చాను. చూడండి చిన్నది, చిన్న కుంపెటైనా చాలా బాగా వచ్చాయి. ఈ విధానంలో మనమందరం పెంచుకొని ఇలా పండించుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి. చిన్న చెట్టుకే బీన్స్ బాగా చాలా బాగా వచ్చాయండి. ఒక్క చెట్టుకే చూడండి ఎలా వచ్చాయో. మనం ఇలా ఒక నాలుగు చెట్లు వేసుకుంటే మన ఇంటికి బాగా సరిపోతాయి. చిన్న చెట్టుకే చూడండి ఎన్ని వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి. బాయ్ అండి.